కోడెల పార్థివదేహం ఆయన స్వగృహానికి చేరుకుంది, గుంటూరు చేరుకుంది. ప్రస్తుతం పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంది, తర్వాత ఆయన స్వగృహానికి తీసుకుని వెళ్తారు. పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, చక్రీ కోడెల శివప్రసాద్ పార్థివదేహం కొద్దిసేపటికే గుంటూరులోని పార్టీ ఆఫీస్కి చేరుకుంది. ప్రస్తుతం మనం పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ వేలాది మంది ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తీసుకొని వస్తారా, తమ అభిమాన నేతను కడసారి చూసుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఉదయం 6:37 ప్రారంభం అవ్వాల్సినటువంటి అంతిమ యాత్ర కాస్త లేట్గా ప్రారంభమైంది, 9:00 ప్రారంభమైంది. దానివల్ల కూడా కొద్దిగా డిలే అయింది. అదేవిధంగా వస్తున్నటువంటి ఆంధ్రవేలో హైవే మొత్తంగా కూడా తెలంగాణలోని నకరేకల్, అదేవిధంగా చౌటుప్పల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి, అదేవిధంగా విజయవాడకు కొద్ది దూరం ఉన్నప్పటి ఇబ్రహీంపట్నం కానీ లేకపోతే విజయవాడ, ఇలా అడుగడుగునా కూడా కార్యకర్తలు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మధ్య మధ్యలో అక్కడక్కడి నుంచి బైక్ ర్యాలీలు, అదేవిధంగా కార్ ర్యాలీలతో కూడా కాన్వాయంట ఫాలో అయ్యారు. ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప్రారంభమైనటువంటి అంతిమ యాత్ర వెనక కోడెల పార్థివ దేహం వెనకనే చంద్రబాబుతో పాటు లోకేష్ కాన్వాయ్ కూడా కంటిన్యూ అయింది. అయితే వస్తున్నటువంటి మారి మధ్యంలో నకరేకల్ కానీ లేకపోతే చోటుప్పలు అలాంటి ప్రతి టౌన్ దగ్గర కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని తన పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు కూడా అడ్డుకున్నారు. అయితే సో మొత్తంగా కాస్త లేట్ అవ్వడం, ప్రతి చోట కూడా అంతిమయాత్ర కాస్త డిలేగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పరిటాల దగ్గర కూడా కొంతమంది ఏం చేశారంటే లోపల ఉన్నటువంటి బాడీని ఫ్రీజర్లో ఉంచారు అంబులెన్స్లో. మా అభిమాన నేతను మేము లాస్ట్ టైం చూడటానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు అని చెప్పి కాస్త గొడవ చేసి అంబులెన్స్కు అడ్డంగా కూడా కూర్చున్నారు. సో బయట ఉన్నటువంటి బాడీని ఫ్రీజర్లో నుంచి తీసి అంబులెన్స్లో ఉంచారు, అక్కడ కూడా కాస్త డిలే అయింది. అదేవిధంగా వస్తున్నటువంటి మార్గంలో కూడా భారీ వర్షం కురడం, అదేవిధంగా విజయవాడలో కూడా ట్రాఫిక్కు తోడు కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కొంతమంది కార్లు బైకులతో ర్యాలీగా వచ్చారు. సో వాళ్ళందరినీ దాటుకొని వచ్చేసరికి సాయంత్రం 6:00 గుంటూరు చేరుకోవాల్సినటువంటి కోడెల పార్థివ దేహం దాదాపు ఇప్పుడు కాస్త లేటుగా చేరుకుంది. సో మొత్తంగా గుంటూరు పార్టీ ఆఫీస్లో 2 గంటల పాటు ఉంచుదామని ముందుగా షెడ్యూల్ అనుకున్నారు, కానీ ఇప్పుడు కేవలం 1 అవర్ మాత్రమే ఉంచుతున్నారు. అయితే ఉదయం నుంచే వెయిట్ చేస్తున్నారు కాబట్టి అభిమానులంతా ఇక్కడే పార్టీ ఆఫీస్లో టీడీపీ కార్యకర్తలంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళని వెంటనే పంపించేస్తున్నారు. ఇక్కడ నుంచి 8:00 నర్సరావుపేటకు తిరిగి తీసుకొని వెళ్తారు. సో పార్టీ కార్యాలయం నుంచి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కోడెల పార్థివ దేహాన్ని కూడా తీసుకొని వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం వద్ద కోడెల కుమారుడు కోడెల శివరాం కూడా తను జాయిన్ అయ్యాడు. ఎందుకంటే కోడెల చనిపోయినటువంటి టైంలో తాను ఇండియాలో లేడు, టోక్యో నుంచి వచ్చాడు కాబట్టి, అక్కడ నుంచి కెన్యా నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ నుంచి తను నేరుగా గన్నవరం నుంచి చేరుకుని ఇబ్రహీంపట్నం వద్ద అంతిమయాత్రలో జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి టీడీపీ నేతలు కూడా కేశినేని నాని కానీ లేకపోతే దేవినేని ఉమా, వీళ్ళందరూ విజయవాడ నుంచి కూడా చేరుకొని అంతిమయాత్రతో పాటుగా గుంటూరు దాకా చేరుకున్నారు. ఇక్కడ గుంటూరులోనే పరిటాల సునీత, అదేవిధంగా యనమల రామకృష్ణ వంటి పార్టీ సీనియర్లు ఇద్దరు కూడా మధ్యాహ్నం నుంచి పార్టీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కొద్దిసేపటి క్రితమే నర్సారావుపేట తిరిగి వెళ్ళారు. సో ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు కానీ నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో గుంటూరు పార్టీ ఆఫీస్ వీధులన్నీ కూడా వెహికల్స్తో కార్యకర్తలతో నిండిపోయాయి. సో వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళాలంటే టైం పడుతుంది, వెంట వెంటనే తిరిగి వెళ్ళాలి. కాస్త కార్యకర్తలు కూడా సంయమనం పాటిస్తూ సహకరించాలి అని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు కానీ అటు పార్టీ నేతలు కూడా కోరుతూ ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ పార్టీ దేహాన్ని చూసి వెంట వెంటనే తిరిగి వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము పార్టీ ఆఫీస్ గేట్స్ను కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా త్వరగా చూసి వెళ్ళాలి అని చెప్పి కార్యకర్తలు కూడా సూచిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి వెళ్ళగానే రూట్ క్లియరెన్స్ చేసి మరి కాసేపట్లో పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి నర్సరావుపేటకు తరలిస్తారు. సో మొత్తంగా అనుకున్నటువంటి ప్రకారం కాకుండా కాస్త 3 to 4 hours ఈరోజు అంతిమయాత్ర కాస్త డిలేగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. సో ఉదయం నుంచి ఎదురు చూసినటువంటి అభిమానులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నారు. సో వెయిట్ చేస్తూ ఉన్నారు, దాదాపు మధ్యాహ్నమే రావాల్సి ఉంటుంది కదా. 1.5 hour దాటిందండి, వర్షాలు, జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఆగిపోయింది. సో ఒక పెద్ద సీనియర్ నేత, ఎల్లప్పుడూ మీ ప్రజల పట్ల ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు లేరు అనే విషయం మీకు ఎలా అనిపింది? చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా చాలా అంటే చాలా. మాకు అతను అసలు నర్సాపేట అంటే అతనే, అలాంటిది ఇలా ఇలా జరిగిందంటే మాకే కొంచెం చాలా బాధగా ఉంది. మొత్తంగా ఇక్కడ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎక్కువ సేపు వెయిట్ చేస్తున్నారు. అది పార్టీ ఆఫీస్ దగ్గర గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఆయన స్వగృహానికి ఆయన పార్థివ దేహాన్ని తరలి